రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాజానగరం రాజమండ్రి అర్బన్ మరియు రూరల్ నియోజకవర్గాలలో సీఎం జగన్ జన్మదినోత్సవ వార్షికోత్సవాల్లో భాగంగా ఊరువాడ సంబరాలనే నినాదంతో వైఎస్ఆర్సీపీ యువ నాయకులు జక్కంబూడి గణేష్ నేతృత్వంలో రాజమండ్రి స్థానిక ఆనం కళా కేంద్రం వద్ద జిల్లా స్థాయి మెన్ అండ్ ఉమెన్ జూనియర్ మరియు సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనపర్తి శాసన సభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి, రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం, రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు హాజరయ్యారు। ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నందేపు శ్రీనివాస్, జక్కంపూడి గణేష్, మాజీ ఫ్లోర్ లీడర్ మేడపాటి శర్మిలా రెడ్డి, సీసీసీ కేబుల్ అధినేత పంతం కండలరావు హాజరవ్వగా ఈ కార్యక్రమానికి తూర్పు గోదావరి జిల్లా వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ కార్యదర్శి యాళ్ల భాస్కర్ రావు పర్యవేక్షించారు। జూనియర్ విభాగంలో 13 జిల్లాల నుండి 8 మంది బాలికలు, 30 మంది యువకులు అలాగే సీనియర్ విభాగంలో 5గురు యువకులు పోటీలో పాల్గొన్నారు। అలాగ బాస్కర్ అటు ఇటు వెయిట్ తీసి పైకి ఎత్తాం, రెండు వేసి వెయిట్ తీసాడు పై, అలాగ పైకి ఎత్తుంది పైకి ఎత్తుంది పేపర్లో ఉంటాం, హలో ఒకసారి కింద పెట్టండి బాబు, ఓకే పవన్ క్లాస్ గివ్ ఎ క్లాస్ హైదరాబాద్ శాసన సభ్యులు గౌరవనీయులు డాక్టర్ మరి మన సూర్యనారాయణ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది। వారిని ఈ క్రీడా పోటీలు ప్రారంభించిన తర్వాత ఇక్కడ క్రీడా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఉదయం ఏదైతే వెయిట్ లిఫ్టింగ్ సాయంత్రం బాడీ బిల్డింగ్ ఈ రెండు కాంపిటీషన్స్ కూడా ఇక్కడ జరుగుతున్నాయి। రేపు కూడా ఆకుల వీర్రాజు గారి నేతృత్వంలో కడియం నియోజకవర్గంలో పల్లం వెంకన్న గారి నర్సరీలో పలపుష్ప ప్రదర్శన అంటే ఏదైతే నవరత్న పథకాలతో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసి పాదయాత్ర పేరుతో అనేక రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను అనేక అభివృద్ధి సారీ ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఏదైతే అనేక